ఫిబ్రవరి 11 మీ పుట్టినరోజ ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హాయ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు షర్లిన్ చోప్రా కామసూత్ర 3D చిత్రంలో నటించి సంచలనానికి తెరతీసింది సెక్స్ సింబల్ అనిపించుకుంది ఆవిడే బాలీవుడ్ హీరోయిన్ షర్లిన్ చోప్రా ఈ రోజు ఆవిడ పుట్టినరోజు ఫిబ్రవరి 11, 1924 జన్మించారు ఈవిడ స్వస్థలం హైదరాబాద్ అసలు పేరు మోనా చోప్రా సినిమాలోకి అడుగు పెట్టాక షర్లిన్ చోప్రా అని పేరు మార్చుకుంది చిన్నప్పటి నుంచి అందంపై మక్కువ పెంచుకుంది అందుకే లోకల్ గా జరిగిన అందాల పోటీల్లో తరచుగా పాల్గొనేది మోడలింగ్ చేసేది మిస్ ఆంధ్రాగా ఎంపికై గ్లామర్ ప్రపంచాన్ని ఆకర్షించింది మొదట తెలుగులో వెన్ని మొబ్బు అనే సినిమాలు ఆ తర్వాత తమిళ్లో యూనివర్సిటీ ఇంగ్లీష్ లో బీపర్ చిత్రాలు చేసింది తొలి గుర్తింపు మాత్రం తెలుగులో చేసిన ఏ ఫిలిం బై అరవింద్ చిత్రంతో దక్కించుకుంది ఆ తర్వాత హిందీలో టైం పాస్ దోస్తీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ జవానీ దివానీ ఏ యూత్ఫుల్ జాయ్ రైట్ సంథింగ్ స్పెషల్ రెడ్ స్వస్తిక్ దిల్ బోలా హడిప్పా లాంటి సినిమాలు నటించింది టీనా అంబానీ టీనా అంబానీ ప్రముఖ నటి నేడు ఆవిడ పుట్టినరోజు ఈవిడ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ఫిబ్రవరి 11, 1957 ముంబైలో జన్మించారు ఈవిడ 1978లో వచ్చిన హిందీ సినిమా దేశ్ ఫర్దేశ్ తో పరిచయమయ్యారు ఆ తర్వాత బాతో బాతో మోయిన్ కాట్ లూట్ మార్ ఆప్కే దివానీ 50-50 హజాయి కమాంగి జిగర్ వాలా లాంటి సినిమాలలో నటించారు ఆ తర్వాత రిలయన్స్ అధినేత అనిల్ అంబానీని వివాహం చేసుకున్నారు రజత్ కపూర్ రజత్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 11, 1961లో ఢిల్లీలో జన్మించారు చింగారి అనే థియేటర్ గ్రూప్ లో చేరి నాటకాలు వేయడం ద్వారా తన కెరీర్ మొదలుపెట్టిన కపూర్ తరువాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణెలో ఫిలిం కోర్స్ చదివారు 1989లో ఖాయల్ గాథా అనే సినిమాతో నటుడిగా బాలీవుడ్ కు పరిచయమయ్యాడు ఆ తరువాత దిల్ చాహతా హై మాన్సూన్ వెడ్డింగ్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది ఆ తరువాత కార్పొరేట్ బేజా ఫ్రై కోయా కోయా చాన్ జానే తో యా జానేనా ముల్క్ లాంటి సినిమాల్లో నటించారు 2003లో రఘు రోమియా సినిమాతో దర్శకుడిగా మారారు ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది ఆ తరువాత హామ్లే మిథ్యా ఫాట్సో ఆంకోన్ దేకి కడక్ లాంటి సినిమాలు చేశారు 1994లో ఆయన తీసిన తరానా హిప్నోథీసిస్ కు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు తన కెరియర్ లో దాదాపు 50 సినిమాలు నటించి 8 సినిమాలకు దర్శకత్వం వహించారు మిమీ చక్రవర్తి మిమీ చక్రవర్తి ప్రముఖ బెంగాలీ సినీ నటి పొలిటీషియన్ ఈ రోజు ఆవిడ పుట్టినరోజు ఈవిడ ఫిబ్రవరి 11, 1989లో జల్పైగురి పశ్చిమ బెంగాల్లో జన్మించారు సినిమాలోకి రాకముందు మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన మిమీ ఫెమినామిస్ ఇండియా కాంటెస్ట్ లో కూడా పాల్గొంది 2008లో ఛాంపియన్ గానీర్ ఓపేరే అనే టీవీ సీరియల్స్ లో నటించాక 2012లో వచ్చిన బాపీ బరీజా అనే సినిమాతో హీరోయిన్ గా బెంగాలీ సినిమాకు పరిచయమైంది ఆ తరువాత భోజైనా షే భోజైనా ప్రోలో బెంగాలీ బాబు ఇంగ్లీష్ మ్యాన్ మోన్ జానే లాంటి సినిమాలు నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మిమీ చక్రవర్తి బాపీ భరీజా సినిమాకు గాను ఉత్తమ నటిగా టెలిసోమన్ బిగ్ బంగ్లా రైజింగ్ స్టార్ అవార్డ్స్
71st BFJE Awards Nigarishkuner, Runduela Pantamilo Rajkia Laki Pravesinchi, Jadhav Purnunchi, Trunamul Congress Party, Apirtiga Lok Sabhu Potichesigalichar, Jennifer Aniston Pramukha Hollywood Nati Iroju, Avida Putina Roju, California Lo, Pandala Arvitamini, February Pathakuna Putina, Jennifer. పంతొమ్మిదేళ్లకే మైక్ అండ్ మీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా విండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్రూస్ ఆల్మైట్, ద బ్రేక్ ఆఫ్ మార్లీ అండ్ మీ, జస్ట్ గో విత్ ఇట్, హారిబుల్ బాసెస్, వీఆర్ ద మిల్లర్స్ సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఫ్రెండ్స్ టీవీ సీరియల్ ద్వారా ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లాంటి అవార్డులను అందుకుంది. బర్ట్ రైనాల్డ్స్ వరుసగా 5 ఏళ్ల పాటు అత్యధిక వసూలు సాధించిన సినిమాల నటుడిగా గుర్తింపు పొంది బాక్స్ ఆఫీస్ స్టార్ అనిపించుకున్న వాడతడు అతడి హాలీవుడ్ నటుడు బర్ట్ రెనాల్డ్స్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. అమెరికాలో 1936 ఫిబ్రవరి 11న పుట్టిన ఇతడు యువకుడిగా ఫుట్బాల్ క్రీడాకారుడిగా రాణించాడు. ఓ ప్రమాదంలో మోకాలకు గాయాలు కావడంతో ఆటను వదులుకొని నటన వైపు దృష్టి సారించాడు. నాటకాలు, టీవీల ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు. నవోజు జోయ్, స్టార్టింగ్ ఓవర్, ద కెనల్ బాల్ రన్, ఫార్కిస్ మెషిన్, ద బెస్ట్ లిటిల్ వోరా హౌస్ ఇన్ టెక్నాస్ లాంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రేడియో, నాటక రంగాలతో పాటు అటు బుల్లితెర ఇటు వెండితెరపై ఓ వెలుగు వెలిగాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.